మొహమ్మద్ సిరాజ్ గత కొన్ని రోజులుగా వరల్డ్ క్రికెట్లో ఈ పేరు మారుమోగిపోతుంది ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక బ్యాటర్లకు వణుకు పుట్టించి ఆ మ్యాచ్ను ఓ పీలకలా మార్చాడు సిరాజ్ ఈ మ్యాచ్లో సిరాజ్ బౌలింగ్ ఎలా ఆడాలో కూడా లంక బ్యాటర్లకు అర్థం కాలేదు ఆరు వికెట్లతో చెలరేగిన సిరాజ్ వన్ డే క్రికెట్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలోకి దూసుకొచ్చాడు ఓ సాధారణ ఆటో డ్రైవర్ కొడుకు టీమిండియా స్టార్ క్రికెట్గా ఎదిగిన తీరు అమోఘమని చెప్పాలి ఇక కెరియర్ ఆరంభించిన తొలి రోజుల్లో అతను పడ్డ కష్టాల గురించి తన కుటుంబ నేపథ్యం గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు సిరాజ్ కాలేజ్కు బంకొట్టి వెళ్ళి మరీ క్రికెట్ ఆడేవాడినని రోజుకు డెబ్బై రూపాయలు తన ప్యాకెట్ మనీగా తల్లిదండ్రులు ఇచ్చేవారని చెప్పుకొచ్చాడు అప్పట్లో తాను క్రికెట్ ఆడడానికి షూ కూడా సరిగా ఉండేవి కాదని పేర్కొన్నాడు ఇక సిరాజ్ ఆడిన తొలి వన్డేలో ఒక్క వికెట్ కూడా తీసుకోకపోగా ప్రతిది బ్యాటర్లకు భారీగా పరుగులు సమర్పించుకున్నాడు అదే ఏడాది జరిగిన ఐపీఎల్లో కూడా సిరాజ్ తేలిపోయాడు దీంతో తన తండ్రి ఆటో డ్రైవర్ అనే విషయాన్ని గుర్తు చేస్తూ కొందరు నువ్వు కూడా క్రికెట్ వదిలేసి ఆటో తోలుకోవచ్చు కదా అని అవమానిస్తూ మాట్లాడారు లాక్డౌన్ సమయంలో కూడా సిరాజ్ తన కెరియర్ గురించి తీవ్రంగా ఆలోచించినట్లు పేర్కొన్నాడు అదే టైంలో ఒక్క సంవత్సరంలో క్రికెట్లో ఏదైనా సాధిస్తే సాధించాలి లేకపోతే వేరే పని ఏదైనా చేసుకోవాలని కూడా అనుకున్నాడు ఆ ఒక్క నిర్ణయం సిరాజ్ జీవితాన్ని మార్చేసింది ఆ నిర్ణయం తర్వాత సిరాజ్ అద్భుతంగా రాణించాడు వన్డేలో టాప్ క్లాస్ బౌలర్గా ఎదిగాడు ప్రస్తుతం వరల్డ్ నెంబర్ వన్ వన్ డే బౌలర్గా ఉన్నాడు తనను అవమానించిన వారికి తన బౌలింగ్తోనే ఇచ్చాడు ఈ హైదరాబాద్ స్పీడ్ స్టార్ మరి సిరాజ్ పంచుకున్న విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి